హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగుస్టాప్. ఆంధ్రప్రదేశ్లో కేవలం 28 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. దీన్ని ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్తో రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించడం విశేషం. ఈ ఆసుపత్రిని ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆవరణలో నిర్మించారు. ఇండో అమెరికన్ ఫౌండేషన్ సహాయంతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాబ్రికేటెడ్ హాస్పిటల్ కోసం 3.50 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఆసుపత్రి పనులన్నీ ఇంకొద్ది రోజుల్లో పూర్తి కానున్నాయి. అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వం నిర్మించిన ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆసుపత్రి 10 నుంచి 15 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని APS MIDC ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఒంగోలులో నిర్మించిన ఈ హాస్పిటల్ని కరోనా రోగుల కోసమే యూజ్ చేయనున్నారు. ఇందులో 11 బ్లాకులుండగా వాటిలో ఓపీ సేవలకు ఒక బ్లాక్, డ్యూటీ డాక్టర్లు ఉండేందుకు మరో బ్లాక్ కేటాయించనున్నారు. మిగతా 9 బ్లాక్లను కరోనా పేషెంట్స్ కోసం యూజ్ చేస్తారు. వీటిలో మళ్లీ 8 ICU బెడ్స్, మిగిలినవి నాన్ ICU బెడ్స్ ఉంటాయి. త్వరలోనే ఇలాంటి మరిన్ని ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్. వాటిలో రోగుల కోసం 9 బ్లాక్లుంటాయి. ఒక్కో బ్లాక్లో 13 మంది రోగులు చికిత్స పొందొచ్చు. ప్రతి పడక వద్ద సీలింగ్ ఫ్యాన్తో సహా బాత్రూమ్, టాయిలెట్, విద్యుత్, తాగునీటి సౌకర్యం ఇలా చాలా సౌకర్యాలుంటాయి. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ సులభంగా తెలుసుకోండి.